जो चीफ मिनिस्टर बनने से पहले दौरा ने बोला आई विल मेक ए दलित सीएम, उन्होंने कहा मैं दलित सीएम बनाऊंगा आप वोट दो, बोला बनाए सीएम। फिर उन्होंने क्या कहा, अरे दलित ये राज नहीं कर सकते, दे कैनॉट रन द स्टेट, यानी हुकूमत नहीं कर सकते, इसीलिए उनको हकाला, उन्होंने आके बैठा। दलित मुख्यमंत्री जैसा केसीआर एन कल मुझे दलित मुख्यमंत्री जैसीडा राष्ट्र पेर ओट्ल कोसम दलित ओट्ल कोसम दलित मुख्यमंत्री जैसा अधिकार रागाने दलित वेन्नपोटु पड़ी तने स्वयं मुख्यमंत्री कुर्ची पैन कूर्चुन्नाडु। हर घर को मैं एक नौकरी दूंगा, ये उसने कहा। फिर असेंबली में क्या कहा कि भाई ये बात मैंने नहीं कही, ये झूठ है बोल के उन्होंने ही बोला। मुख्यमंत्री काक मुंदु मनल्नि मोसं चेस्तू मन ओट्ल कोसम प्रति इंटिकि ओक उद्योगं इस्तानु चेप्पिंडु, चेप्पिंडा लेदा? ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చెప్పలే నేను చెప్పలే నేనెప్పుడు చెప్పినా అని అన్నాడు, మనల్ని మళ్ళ మోసం చేసిండు యువకులని. ఆర్ ఉస్నే ఏ భీ కా మై ఏక్ ఏక్ ఘర్ మే జో ప్యాడీ కా దానా హై జో ప్యాడీ హై మై ప్రొక్యూర్ కర్కే ఆప్కో అచ్చా రేట్ దూంగా, యే దొరై నే కహా। और उसी तरह उसने ये भी कहा कि ये क्या पर्सनली गिव यू पोडू पट्टास, पोडू पट्टास, पोडू लैंड्स आर नॉट राइट। अब ये बोल रहे वो पोडू ये राइट नहीं है। ऐसे उन्होंने कम से कम दलितों को 3 एकड़ जमीन देने का, उसी के बाद वो नहीं है कहने का, एक नहीं 20 ऐसे आश्वासन उसने दिया। आपके आज के पेपर में पढ़ लो दोराय ने क्या कहा पहले, बाद में उसने कैसा अलग हो गया, ये आपके पास पूरा इसका नोजा है। मुख्यमंत्री అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మనల్ని మోసం చేసి మన ఓట్లు తీసుకొని మన అందరిని కూడా మోసం చేసిండు। ముఖ్యమంత్రి కాకముందు మీరు పండించినటువంటి రైతులు పండించినటువంటి ప్రతి గింజ కొంటాని హామీ ఇచ్చిండు। ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనెక్కడన్నా అసలు ఒరి చేస్తే ఉరి చేసుకున్నట్టే అనే మాట కేసీఆర్ చెప్పిండు। ముఖ్యమంత్రి కాకముందు పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిండు, అయిన తర్వాత పోడు భూముల పైన ఎవరికి కూడా హక్కు ఉండదనే మాట చెప్పిండు। అట్లా ఒకటి కాదు రెండు కాదు 20కి పైగా అబద్ధాలు చెప్పి దళితులకు 3 ఎకరాలు అని చెప్పి, గిరిజనులకు 3 ఎకరాలు అని చెప్పి, గిన్నెలకు 12% రిజర్వేషన్, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని చెప్పి అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది। ఇవాళ న్యూస్ పేపర్లో అన్ని కూడా ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పిండో అన్ని రాయడం జరిగింది। ఇట్లాంటి అబద్ధపు కేసీఆర్ కి, అబద్ధపు ముఖ్యమంత్రికి మనం బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉన్నది।